తెలంగాణ రాష్ట్ర రాచకొండ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ లోగోను శుక్రవారం ఎల్బీనగర్ రింగ్ రోడ్లో జేఏసీ సభ్యులు ఆవిష్కరించారు సందర్భంగా రాచకొండ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ చైర్మన్ విఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో కొంతమంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన స్థానిక ఎమ్మెల్యేలు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనేక ప్రధాన పత్రికల్లో శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన జర్నలిస్టులు ఆయా యాజమాన్యాల వేధింపులు భరించలేక సొంత ఛానల్స్ ను డిజిటల్ వెబ్ మీడియాను ఏర్పాటు చేసుకుని జర్నలిజం వృత్తిని నమ్ముకుని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు కానీ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ యూనియన్లను చాలా వరకు స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులను మాత్రమే గుర్తిస్తున్నాయన్నారు అందుకే జర్నలిజాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల పక్షాన రాచకొండ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ పోరాటం చేస్తుందన్నారు గత ఐదు నెలలుగా ఎల్బీ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీని రాచకొండ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీలో విలీనం చేయడం జరిగిందన్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్ర రాచకొండ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు వెల్లడించారు అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ సభ్యులు పాల్గొన్నారు